ప్రజా సమస్యలపై పోరాటం కానీ వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలు కానీ చైతన్యపరిచే కార్యక్రమాలు కానీ ఎందుకు మీకు ఇది అనిపించింది ఇలా చేయాలి? తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎవరిని కదిలించినా కూడా ఈ ప్రశ్నించే తత్వం ఉంటుంది. బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ పరిస్థితులు చూసి కాస్త నాకు అనిపించేది అరే ఏదన్నా గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మీరు అమెరికాలో ఉన్నప్పుడు డల్లాస్ కేటీఆర్ అనే పిలువబడేటువంటి ఒక వ్యక్తి వీసాలకు సంబంధించి మిమ్మల్ని మోసం చేయడం ద్వారా అమెరికా నుంచి ఇండియాకు వచ్చినట్టుగా తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం? డల్లాస్ కేటీఆర్ డల్లాస్ రాజకీయ నాయకులతో ఫోటోలు తీసుకొని వాళ్ళు చాలా దగ్గర ఉన్నట్టు వాళ్ళు బిల్డప్ అవ్వటం, ఇప్పటికి కూడా ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ కేటీఆర్ గారిని కవితను ప్రసన్నం చేసుకుంటేనే వారికి ఒక ఎక్కువ పొజిషన్ ఉంటుంది అనేది ఒక వార్త వినపడుతుంది, అది కరెక్ట్ అంటారా? డెఫినెట్గా ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నప్పుడు నేను అబద్ధం చెప్పేది ఏముంటుంది? కొన్ని పదవులు వస్తాయో కొన్ని అవకాశాలు వస్తాయో అని ఇప్పుడు మీరు చెప్పిన డాలర్ కేటీఆర్ అనే పేరు పెట్టుకొని ఒకప్పుడు మీరు కూడా కేటీఆర్ గారికి కానీ ఇతర నేతలకు కానీ దగ్గర ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధం. మీరెందుకు దీంట్లో యాక్టివ్గా ఉండలేకపోయారు? ప్రసన్నం చేసుకో రెండు రకాలు ఇక్కడ. ఒకటి, ఆ ప్రసన్నం చేసుకున్న బ్యాచ్లో ఎంతమంది ఈరోజు ఉన్నత పదవుల్లో తెలంగాణలో ఉన్నారు? అంటే ఎలాంటి బెదిరింపు రాలేదు, అంటే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉంటూ ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలలో ఇలా నిరంతరం ఆర్టీఐలు వేసినప్పుడు చాలా బెదిరింపులు కూడా వచ్చినాయని విన్నాను. ఇప్పుడు ఆర్టీఐ ఉన్న చట్టబద్ధ చట్ట వ్యతిరేక సంస్థ, కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగింది. ఏమి ఉన్నది, మనం ఆర్టీఐ చట్ట వ్యతిరేక సంస్థ కాదు. చేసిన శాసనాలు చట్టాలు లేకపోతే నియమాలు అన్నీ అవే కదా. కోదాడలో 250 కోట్ల చెరువుకు సంబంధించి కుంభకోణం కానీ ఇవన్నీ బయటికి తీసి ప్రభుత్వం దృష్టికి ఇంకా మీరు వేసేటువంటి ఆర్టీఐలు వెళ్ళలేదు అనుకోవచ్చా? డెఫినెట్గా వాళ్ళ దృష్టిలో ఉంటాం కదా మనం. సీఎం ఆఫీస్లో పనిచేసే టీఆర్ఓలో వాళ్ళ వ్యవస్థ చాలా పెద్దది. ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మిమ్మల్ని బండబూతులు తిట్టడమో లేకుంటే అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడడమో ఇలాంటివి కూడా చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చూసాను. మూస రాజకీయాలు ఏమవుతాయి అంటే ఐదు జిందాబాద్ కొట్టాలి లేకపోతే ముర్దాబాద్ కొట్టాలి. ఇగుహట్ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్కి మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తి అని ఇగుహట్ కానీ 50 మంది 60 మంది వేసుకొని లంగా దొంగ అని చెప్పి వీళ్ళ విద్య తగ్గిపోతుంది. వీళ్ళు ఏం చేయాలి, ఏం జరిగింది? నీ వ్యక్తిగత విషయంలో కాదు, సోషల్ ఇష్యూ, గవర్నమెంట్ సంబంధించింది, ప్రజాసొమ్ముకు సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం సోషల్ డిజిటల్ మీడియాకి సంబంధించి మీరు ఏమన్నా ఆర్టీఐ కట్టడం కానీ దాంట్లో ఏమన్నా బయటపడడం కానీ జరిగాయా? ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఎన్ని విదేశాలు పోయిండు, ఎంత ఖర్చు పెట్టిండు, సో ఇదంటే డిజిటల్ మీడియా మీద మీరు ఆర్టీఐ వేశారు కాబట్టి నేను నీ బుద్ధిడి పోయింది రా. తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ జీతం ఇది. ఎవరు నువ్వైనా ఇన్స్పైర్ కావచ్చు, నేను ఇన్స్పైర్ కావచ్చు ఆ పదవి కోసం.